నెల్లూరు జిల్లా నియోజకవర్గం సైదాపురం మండలంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కర్ణాటక రిటైల్ సిఎస్ రత్నప్రభను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే కేంద్ర కేబినెట్లో మంత్రి అవటం ఖాయమని ఓటర్లు బీజేపీని గెలిపించాలని నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు పేర్కొన్నారు. సైదాపురం మండలం కేంద్రంలో ఉప ఎన్నికల పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల ప్రచార సమాయత్తం సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ గెలిస్తే 22 సీట్లు, టీడీపీ గెలిస్తే 4 సీట్లు వస్తుందేమో తప్ప వాళ్ళు చేసే అభివృద్ది ఏమీ లేదని ఆయన అన్నారు. బీజేపీని గెలిపిస్తే తిరుపతితో పాటు 7 నియోజకవర్గాలలో అభివృద్ది చేసి చూపిస్తామన్నారు. రత్నప్రభ ఎంతో అనుభవం ఉన్న మహిళగా కింది స్థాయి నుండి ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరుకున్న ఆమె ప్రజల బాధలు కష్టాలు తెలిసిన మహిళగా ప్రజలు ఆమెను పార్లమెంటుకు పంపితే 7 నియోజకవర్గాలతో పాటు తిరుపతిని అన్ని విధాలా అగ్రస్థానంలో నిలపడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సైదాపురం మండలం ప్రచార కమిటీ బాధ్యులు, జిల్లా మైనార్టీ నాయకులు చాందకాసి, మండల బీజేపీ అధ్యక్షులు వెంకట రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. తక్కువ సమయం ఉంది, మన పార్టీ క్యాలెండర్ కూడా రాత్రి డిసైడ్ చేయడం జరిగింది. మంచి అభ్యర్థి ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. ఆల్మోస్ట్ అన్ని స్థాయిల్లో, చిన్న స్థాయి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆవిడకి. అన్ని వర్గాల్లో ఆమోదం పొందగలిగినటువంటి అభ్యర్థి. అదేవిధంగా మంచి నీతి నిజాయితీ కలిగినటువంటి అభ్యర్థి. ఆమె చూస్తానే, ఫోటో చూస్తానే చంద్రతి సన్నం పెట్టాలనిపించే అంత మూర్తి భావించినటువంటి మనకు మంచి మెసేజ్ అది. ఈ యొక్క ఏరియాలో అన్ని వర్గాలు కూడా